వరంగల్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ట్రైనీ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేసిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు అధికారులు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటుపడింది. శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించారు. వరంగల్ సిపి తరుణ్ జోషి. ఈ ఫోటోలో ఖాకి డ్రెస్ లో కనిపిస్తున్న ఇతని పేరు శ్రీనివాస్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. చూడ్డానికి జెంటిల్మెన్ లా ఉన్న, చేసింది మాత్రం పాడు పని. ఇతగాడి అసలు స్వరూపం తెలిసిన వారు చీత్కరించుకుంటున్నారు. ఆగస్టు 2న నైట్ డ్యూటీలో భాగంగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు శ్రీనివాస రెడ్డి. ఒక కేసును విచారించేందుకు మహిళా ట్రైనీ ఎస్ఐని తన వెంట పెట్టుకుని వెళ్లాడు. అంతా బాగుంది, కానీ తీరా అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే ఎస్ఐకి పాడుబుద్ధి పుట్టింది. కామంతో రగిలిపోయిన ఆ ఖాకి తనతో ఉన్న ట్రైనింగ్ ఎస్ఐని బలవంతంగా లాక్కెళ్లాడు. ఆ తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఎస్ఐ అరాచకాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కు పూసగుచ్చినట్లు చెప్పింది. ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదుతో వరంగల్ సిపి తరుణ్ జోషి వెంటనే చర్యలు చేపట్టారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేయాలని ఆదేశించారు. అలాగే విధుల నుంచి తప్పించారు. ఈ కేసు దర్యాప్తునకు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, తొర్రూరు డిఎస్పీ వెంకటరమణలను నియమించారు. నేరం రుజువైతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ట్రైనింగ్ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ లో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటు హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ ముందు కూడా కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.